Hello, welcome to Competitive Exams Library. Today video total March month important current affairs topic wise అయితే చూద్దాం. ఆల్రెడీ ఇటువంటి వీడియోస్ జనవరి ఫిబ్రవరి మంత్ కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. మొట్టమొదటిగా మార్చ్ మంత్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. Censure of Pramod Chandra Modi as CBDT, Central Board of Direct Taxes Chairman, extended for 3 months. CBDT Chairman గా ప్రమోద్ చంద్ర మోడీ పదవీ కాలాన్ని 3 నెలల పాటు పొడిగించడం అయితే జరిగింది. సో CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి మరో 3 నెలల పాటు చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోడీ అయితే కొనసాగనున్నారు. మాతం వెంకట్రావు హ్యాస్ టేకెన్ ఛార్జ్ యాజ్ ద న్యూ MD అండ్ CEO ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మాతం వెంకట్రావును అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మన్ప్రీత్ ఓహ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా నెక్స్ట్ హై కమిషనర్ టు ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి సంబంధించి భారత తదుపరి హై కమిషనర్గా మన్ప్రీత్ ఓహ్రా అయితే నియమితులయ్యారు. మేరీకామ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ AIBA. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ AIBA యొక్క చైర్పర్సన్గా బాక్సర్ మేరీకామ్ అయితే నియమితులవడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ తరుణ్ బజాజ్ హ్యాస్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ సెక్రటరీ. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్కు రెవెన్యూ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. నెక్స్ట్ లిజియా నొరోన్హా అపాయింటెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్. లిజియా నొరోన్హా వచ్చి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతాల టేక్స్ ఛార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ రూరల్ అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ అసోసియేషన్ APRSA. నాబార్డ్ చైర్మన్గా ఉన్న గోవిందరాజులు చింతాల గారు ఏషియా పసిఫిక్ గ్రామీణ మరియు వ్యవసాయ క్రెడిట్ అసోసియేషన్ APRSAకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ నవీన్ హాసన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫర్ ద ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. మనకి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నవీన్ హాసన్ను మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ COOగా నియమించారు. కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ప్యానల్ ఫర్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఫర్ ద ఇయర్ 2021. 2021 సంవత్సరానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క బాహ్య ఆడిటర్ల ప్యానల్, ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానల్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా మనకి ఇండియా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన గిరీష్ చంద్ర ముర్ముని తిరిగి నియమించడం జరిగింది. తీరత్ సింగ్ రావత్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సర్వింగ్ MP టు బి అపాయింటెడ్ యాజ్ ద కెప్టెన్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ. టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా నియమితులైన మొట్టమొదటి MP గా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అయితే నిలవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ డాక్టర్ G.P. సమంత యాజ్ ద న్యూ చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా. భారత కొత్త న్యూ స్టాటిస్టిషియన్గా డాక్టర్ G.P. సమంతను అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ P.K. సింహా రిజైన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర ప్రిన్సిపల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్న P.K. సింహా అయితే రాజీనామా చేయడం జరిగింది. M.A. గణపతి అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్గా M.A. గణపతి నియమితులయ్యారు. కుల్దీప్ సింగ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ అయితే నియమితులవడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ B.S. రాజు టు బి ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. లెఫ్టినెంట్ జనరల్ B.S. రాజు భారత సైన్యం యొక్క మిలిటరీ ఆపరేషన్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ స్టాప్ TB పార్ట్నర్షిప్ బోర్డ్. ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్ధన్ గారు స్టాప్ TB పార్ట్నర్షిప్ బోర్డ్ చైర్మన్గా నియమితులవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బ్యాచ్ వాజ్ రీఎలెక్టెడ్ ఫర్ అడిషనల్ 4-year టర్మ్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ వచ్చి అదనపు 4 ఏళ్ల కాలానికి తిరిగి ఎన్నికవడం జరిగింది. సో నెక్స్ట్ 4 years పాటు కూడా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా థామస్ బ్యాచ్ అయితే కొనసాగనున్నారు. సౌరవ్ గార్గ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డుకి సంబంధించి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దీని యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సౌరవ్ గార్గ్ అయితే నియమితులయ్యారు. సంజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా సంజీవ్ కుమార్ అయితే నియమితులవడం జరిగింది. The government has extended the term of Principal Scientific Advisor K. Vijayaraghavan by a year. Principal Scientific Advisor గా ఉన్న K. Vijayaraghavan పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటుగా ప్రభుత్వం పొడిగించింది. Atish Chandra has been appointed as the Chairman and Managing Director for the Food Corporation of India. Food Corporation of India యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా Atish Chandra అయితే నియమితులయ్యారు. Anisha has taken over as the Mahindra & Mahindra Managing Director and CEO. Mahindra & Mahindra కంపెనీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా అనీషా అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సేల్ చైర్పర్సన్ సోమమండల్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. స్కోప్ అంటే స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. సో చైర్పర్సన్గా ఉన్న సోమమండల్ వచ్చి స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కు చైర్పర్సన్గా నియమితులయ్యారు. రోహిత్ శర్మ సైన్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గ్లెన్మార్క్ క్యాండిడ్ పవర్. గ్లెన్మార్క్ యొక్క క్యాండిడ్ పవర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ అయితే నియమితులవడం జరిగింది. నియోగ్రోత్ అపాయింటెడ్ అజింక్య రహానే యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్. నియోగ్రోత్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా క్రికెటర్ అజింక్య రహానేని అయితే నియమించింది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. సో మొట్టమొదటిగా 78th గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2021 చూసినట్లయితే దీంట్లో బెస్ట్ పిక్చర్ ఉత్తమ చిత్రంగా నోమాడ్ల్యాండ్ అయితే ఎన్నికవడం జరిగింది. దీని యొక్క డైరెక్టర్ వచ్చి చోలే జావో. అలాగే బెస్ట్ డైరెక్టర్గా నోమాడ్ల్యాండ్ చిత్రానికి దర్శకత్వం వహించిన చోలే జావో అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ డ్రామా వచ్చి చాడ్విక్ బోస్మాన్. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ బై యాక్ట్రెస్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ డ్రామా వచ్చి ఆండ్రాయిడ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ టెలివిజన్ సిరీస్ డ్రామా వచ్చి ది క్రౌన్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు రిసీవ్ ద సెరావి గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డ్. సెరావి గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే అందుకున్నారు. నెక్స్ట్ బీహారీ పురస్కార్ 2020 టు బి అవార్డెడ్ టు మోహన్ కృష్ణ బోహ్రా. బీహారీ పురస్కార్ ఏదైతే ఉందో దీని యొక్క విజేత 2020 సంవత్సరానికి ఎవరు అంటే మోహన్ కృష్ణ బోహ్రా. ఈయన రాసిన తస్లీమా సంఘర్ష్ ఔర్ సాహిత్య తస్లీమా సంఘర్ష్ ఔర్ సాహిత్య అనే పుస్తకానికి గాను ఈ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. ద హిందూ గ్రూప్ ఓన్ ద 2 gold and 2 silver at the South Asian Digital Media Awards given by WAN IFRA, World Association of News Publishers, cumulatively being named as the champion publisher. మనకి వ్యాన్ ఇఫ్రా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పబ్లిషర్స్ ఏదైతే ఉందో ఇది సౌత్ ఏషియన్ డిజిటల్ మీడియా అవార్డులను అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో హిందూ గ్రూప్కు 2 స్వర్ణ పథకాలు 2 సిల్వర్ పథకాలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ అగైన్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏసీఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డ్ 2020 ఇన్ ద కేటగిరీ ఆఫ్ ఓవర్ 40 million passengers per annum. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏఎస్ఐ యొక్క విమానాశ్రయ సేవా నాణ్యత అవార్డు 2020లో మనకి 40 మిలియన్లకు పైగా ప్రయాణికుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా అయితే ఎన్నికవడం జరిగింది. కోనేర్ హంపి హ్యాస్ ఓన్ ద బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి అదేవిధంగా మను భాకర్ వచ్చి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చి అథ్లెటిక్ అంజు బాబీ జార్జ్ అయితే గెలుచుకున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, మనకి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎవరు గెలుచుకున్నారు అంటే చెస్ ప్లేయర్ కోనేర్ హంపి, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి షూటర్ మను భాకర్, జీవితకాల సాఫల్య పురస్కారం జీవితకాల సాధన అవార్డు వచ్చి అథ్లెటిక్ అంజు బాబీ జార్జ్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ విల్ బి హానర్డ్ విత్ ద అవార్డ్ బై ద ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ FIAF. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ఆర్చివ్స్ అవార్డుతో అమితాబ్ బచ్చన్ అయితే సత్కరించడం జరిగింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెజెంటెడ్ ద బాటన్ ఆఫ్ హానర్ టు కిరణ్ బేడి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు పుదుచ్చేరి మాజీ గవర్నర్ అయిన కిరణ్ బేడి గారికి బాటన్ ఆఫ్ హానర్ అవార్డును అయితే అందజేయడం జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అమాంగ్ టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020. టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2020లో మనకి తెలంగాణ గవర్నర్ అలాగే పుదుచ్చేరికి అడిషనల్ ఛార్జ్ తీసుకున్న తమిళసై సౌందరరాజన్ గారు అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ 63rd గ్రామీ అవార్డ్స్ 2021లో రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలీష్. 63వ గ్రామీ అవార్డు 2021లో రికార్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలీష్ అనే దానికైతే ఈ రికార్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి, బట్ మనకు అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంపార్టెంట్ అయితే చెప్పడం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2020 లో మనకి దాదాపుగా 20 మందికి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మనకి హిందీ, నేపాలీ, ఉర్దూ ఈ విధంగా అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంగ్లీష్ ఒకటే మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లో వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్ పోయిట్రీకి గాను ఆథర్ వచ్చి అరుంధతి సుబ్రహ్మణ్యన్కి అవార్డు రావడం జరిగింది. ఓకే, సాహిత్య అకాడమీ అవార్డు 2020లో ఇంగ్లీష్లో మనకి గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్ కవితకి గాను రచయిత వచ్చి అరుంధతి సుబ్రహ్మణ్యన్కి అయితే సాహిత్య అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గౌశల్య శంకర్ హానర్డ్ విత్ ద ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ 2021. గౌశల్య శంకర్కు 2021 అంతర్జాతీయ మహిళా కరేజ్ అవార్డుతో సత్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ వ్యాస సమాన్ 2020. ఓకే, వ్యాస సమాన్ 2020 విజేత వచ్చి శరద్ పాగరే. ఆయన రాసిన మనకి పట్లీపుత్ర సామాగ్రి, ఓకే పట్లీపుత్రిక సామాగ్రి అనే నవలకు గాను ఈ అవార్డు అయితే శరద్ పాగరేకి అయితే రావడం జరిగింది. సో మనకి వ్యాస సమాన్ అవార్డును కూడా కేకే బిర్లా ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈఎస్ఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్. సో మనకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ అవార్డు వచ్చి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. సింగర్ ఆశా భోస్లే విల్ బీ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సింగర్ ఆశా భోస్లే అయితే సత్కరించబడ్డారు. మహేంద్రగిరి ఓన్ ద ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్. అంతర్జాతీయ రేంజర్ అవార్డుతో మహేంద్రగిరి అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైజ్, గాంధీ శాంతి బహుమతి ఏదైతే ఉందో 2019-20 అనౌన్స్ చేయడం జరిగింది. 2019 సంవత్సరం విన్నర్ వచ్చి సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సైద్. ఓకే, సుల్తాన్ కబూస్ బిన్ సయ్యద్ అల్ సైద్ వచ్చి ఓమెన్ దేశానికి చెందిన పర్సన్ 2019 గాంధీ శాంతి బహుమతి పీస్ ప్రైజ్ విన్ అయ్యారు. అలాగే 2020 సంవత్సరానికి అయితే బంగబంధు షేక్ మజీబుర్ రహమాన్ వచ్చి బంగ్లాదేశ్కి చెందిన పర్సన్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్, పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. అడ్వాంటేజ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ బుక్ ఆథర్ అనీంద్య దత్తా. అడ్వాంటేజ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ పుస్తక రచయిత అనీంద్య దత్తా. ఏ బుక్ బ్యాటిల్ రెడీ ఫర్ 21st century రిలీజ్డ్ అండ్ ఎడిటర్ బై లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ అండ్ బ్రిగేడర్ నరేంద్ర కుమార్. లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ అలాగే బ్రిగేడర్ నరేంద్ర కుమార్ వచ్చి ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయడం జరిగింది. పుస్తకం పేరు బ్యాటిల్ రెడీ ఫర్ 21st century. ఫార్మర్ పెప్సికో CEO ఇంద్రా నూయి హ్యాస్ మెమోరియర్ బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. మాజీ పెప్సికో CEO అయిన ఇంద్రా నూయి గారు మెమోరియల్ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు వచ్చి బుక్ మై లైఫ్ ఇన్ వర్క్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్. ఓకే, మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ వచ్చి ఇంద్రా నూయి గారి యొక్క మెమోరియర్. ఫ్రంటర్ గాంధీ ఆటోబయోగ్రఫీ టైటిల్ ద ఫ్రంటర్ గాంధీ మై లైఫ్ అండ్ స్ట్రగుల్. ఓకే, మై లైఫ్ అండ్ మై స్ట్రగుల్ వచ్చి ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఫ్రంటర్ గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ. ఈ పుస్తకాన్ని రీసెంట్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే మనకి ఇమ్తియాజ్ అహ్మద్ సాహిబ్ జాదా. నెక్స్ట్ మై ఎక్స్పీరియన్స్ విత్ సైలెన్స్ ఈజ్ ఆథర్ బై సమీర్ సోనీ. మై ఎక్స్పీరియన్స్ విత్ సైలెన్స్ అనే పుస్తక రచయిత సమీర్ సోనీ. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న సూచికలు మరియు ర్యాంకులు, ఇండెక్స్ అండ్ ర్యాంక్స్ చూద్దాం. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్. ఓకే, హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021లో ఇలాన్ మస్క్ వచ్చి ఇలా స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఇలాన్ మస్క్ టాప్ ప్లేస్లో నిలిస్తే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2nd place, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇండియాకి చెంది 8th place నిలవడం అయితే జరిగింది. 11th edition ఆఫ్ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మచెసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన యూనివర్సిటీ. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్ వచ్చి 2nd place, అలాగే యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ యునైటెడ్ కింగ్డమ్ వచ్చి 3rd place నిలిచాయి. ఇండియాకి చెందిన IIT బొంబాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి వచ్చి 172nd స్థానంలోను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చి 185, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వచ్చి 193rd ర్యాంక్లో అయితే నిలవడం జరిగింది. ఢిల్లీ ర్యాంక్డ్ యాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ గ్లోబల్లీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఢిల్లీ అయితే నిలవడం జరిగింది. యునైటెడ్ నేషన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఇండియా ర్యాంక్ 139 out of 149, ఫిన్లాండ్ టాప్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రపంచ సంతోషి సూచికలో భారతదేశం 149 దేశాల్లో 139వ స్థానంలో నిలిస్తే ఫిన్లాండ్ వచ్చి అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా ర్యాంక్ 40 out of 53 ఆన్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2021. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో 2021లో భారతదేశం 40వ స్థానంలో నిలిచింది. టోటల్గా 53 దేశాలు ఉంటే భారతదేశం ర్యాంక్ వచ్చి 40, టాప్ ప్లేస్లో వచ్చి అమెరికా నిలవడం జరిగింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 పాపులేషన్ మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్ సిటీగా బెంగళూరు ఎన్నికైంది. అలాగే మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020లో పాపులేషన్ మిలియన్ ప్లస్ కేటగిరీలో టాప్ మున్సిపాలిటీగా ఇండోర్ అయితే ఎన్నికవడం జరిగింది. ఓకే, టాప్ మున్సిపాలిటీ వచ్చి ఇండోర్, టాప్ సిటీ వచ్చి బెంగళూరు. 2021 ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రీడమ్ ఇండియా, ఇండియా ర్యాంక్ వచ్చి 121 ప్లేస్లో ఉంటే సింగపూర్ వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ మార్చ్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్ టాప్స్ ద మెడల్స్ టాలీ అట్ ఖేలో ఇండియా వింటర్ నేషనల్ గేమ్స్ ఇన్ గుల్మార్గ్. గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ నేషనల్ గేమ్స్లో పథకాల జాబితాలో జమ్మూ అండ్ కాశ్మీర్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్ 11 బంగారు, 18 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. ఓకే, 11 గోల్డ్, 18 సిల్వర్, 5 బ్రాంజ్. విరాట్ కోహ్లీ బికమ్ ద ఫస్ట్ క్రికెటర్ టు హ్యావ్ ద 100 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ మంది ఫాలోవర్స్ను కలిగిన తొలి క్రికెటర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. సో ఇన్స్టాగ్రామ్లో 100 మిలియన్ ఫాలోవర్లను ఉన్న ఏకైక క్రికెటర్ ఎవరు ప్రజెంట్ అని అడిగితే కనుక విరాట్ కోహ్లీ. హీరో ఇండియా ఉమెన్స్ లీగ్ 2020-21 ఎడిషన్ హోస్ట్ సిటీ ఒడిస్సా. ఫుట్బాల్కి సంబంధించి హీరో ఇండియా ఉమెన్స్ లీగ్ 2020-21 ఎడిషన్ను ఒడిస్సా రాష్ట్రం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబై సిటీ ఎఫ్సి విన్స్ ద ఐఎస్ఎల్ లీగ్ ఫుట్బాల్ విన్నర్స్ షీల్డ్. ఐఎస్ఎల్ లీగ్ ఫుట్బాల్ విన్నర్స్ షీల్డ్ను ముంబై సిటీ ఎఫ్సి టీం విన్ అయింది. దీని యొక్క రన్నర్ వచ్చి ఏటీకే మోహన్ బగాన్. 2021 ఉగాండా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హెల్డ్ ఇన్ కంపాలా. కంపాలాలో ఇటీవల 2021 ఉగాండా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరిగింది. దీంట్లో పురుషుల సింగిల్స్ మెన్స్ టైటిల్స్ వచ్చి వరుణ్ కపూర్, ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ వచ్చి మాళవికా బన్సోడ్ అయితే విజయం సాధించారు. వినేష్ ఫోగట్ విన్స్ ద గోల్డ్ ఇన్ రెజ్లింగ్ టోర్నమెంట్ ఇన్ క్యూ ఉక్రెయిన్. మనకి ఉక్రెయిన్లోని క్యూలో జరిగిన రెజ్లింగ్ టోర్నమెంట్లో వినేష్ ఫోగట్ వచ్చి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. సో వినేష్ ఫోగట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్, వినేష్ ఫోగట్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుని అడిగితే కనుక రెజ్లర్, కుస్తీ. కిరణ్ పోలార్డ్ బికమ్ ద థర్డ్ బ్యాట్స్మెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్టర్ హెర్షల్ గిబ్స్ సౌత్ ఆఫ్రికా అండ్ యువరాజ్ సింగ్ ఇండియా టు హిట్ ద 6 sixes ఇన్ ఎ ఓవర్. ఒక ఓవర్లో మనకి 6 sixలు కొట్టిన బ్యాట్స్మెన్లో చూసుకుంటే గతంలో హెర్షల్ గిబ్స్ సౌత్ ఆఫ్రికా, యువరాజ్ సింగ్ ఇండియా నిలిచారు కదా. ఇప్పుడు రీసెంట్గా వెస్టిండీస్ ప్లేయర్ అయిన కిరణ్ పోలార్డ్ కూడా ఒకే ఓవర్లో 6 sixలు అనేవి కొట్టడం జరిగింది. నెక్స్ట్ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ చూసుకున్నట్లయితే మనకి గతంలో ఐసీసీ అవార్డ్స్ అనేవి ఇయర్లీ వన్స్ ఇచ్చేవారు, ఇకపై మనకి మంత్లీ కూడా ఇవ్వనున్నారు. సో జనవరి మంత్కి సంబంధించి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా రిషబ్ పంత్ ఇండియా, ఫిబ్రవరి రవిచంద్రన్ అశ్విన్ ఇండియా, మార్చ్ భువనేశ్వర్ కుమార్ ఇండియా ఎన్నికయ్యారు. ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా జనవరి మంత్కి షబ్నీమ్ ఇస్మాయిల్ సౌత్ ఆఫ్రికా, ఫిబ్రవరి తమ్మి బెన్మౌంట్ ఇంగ్లాండ్, మార్చ్ మంత్కి లెజ్లీ లీ సౌత్ ఆఫ్రికా అయితే విజయం సాధించడం జరిగింది. రెజ్లర్ బజరింగ్ పూనియా won the gold medal at Matteo Filicono ర్యాంకింగ్ సిరీస్ held in Rome, Italy. ఇటలీలోని రోమ్లో జరిగిన Matteo Filicono ర్యాంకింగ్ సిరీస్లో రెజ్లర్ బజరింగ్ పూనియా బంగారు పథకం సాధించడం జరిగింది. మిథాలీ రాజ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ ద 10,000 ఇంటర్నేషనల్ రన్స్. 10,000 అంతర్జాతీయ పరుగులు వచ్చేసిన మిథాలీ రాజ్ మొట్టమొదటి భారతీయ మహిళా క్రికెటర్గా నిలిచారు. ఇండియా విల్ ప్లే దేర్ ఇనాగ్రల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అగైనెస్ట్ ద న్యూజిలాండ్ అట్ ఇంగ్లాండ్ ఫ్రమ్ June 18 to 22. June 18 నుండి 22 వరకు ఇంగ్లాండ్లోని న్యూజిలాండ్లో మనకి భారత్ తన ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే ఆడనుంది. సో ఇండియా మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఏ టీంతో ఆడనుంది అంటే న్యూజిలాండ్. రీసెంట్గా దీనికి సంబంధించి మనకి టీం కూడా అనౌన్స్ చేశారు కదా. హర్యానా మెన్ అండ్ కేరళ ఉమెన్ ఓన్ ద 69th నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ అట్ ద కైట్ యూనివర్సిటీ భువనేశ్వర్. భువనేశ్వర్ కైట్ విశ్వవిద్యాలయంలో జరిగిన 69వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ను పురుషులు వచ్చి హర్యానా, మహిళలు వచ్చి కేరళ టీం విజయం సాధించింది. నెక్స్ట్ స్విస్ ఓపెన్ 2021 చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్స్ వచ్చి, పురుషుల సింగిల్స్ వచ్చి విక్టర్ ఆక్సలెన్స్ డెన్మార్క్ టీం, ఉమెన్స్ సింగిల్స్ మహిళా సింగిల్స్ వచ్చి కరోలినా మారిన్ స్పెయిన్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి పీవీ సింధు. ఓకే, రన్నర్ మనకి ఇండియన్ ప్లేయర్ పీవీ సింధు కాబట్టి రన్నర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ హ్యాస్ ఇంపోజ్డ్ ద 8-year బ్యాన్ ఆన్ ఫార్మర్ యూఏఈ ప్లేయర్స్ మహ్మద్ నవీద్ అండ్ షైమాన్ అన్వర్ భట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వచ్చి యూఏఈ మాజీ ఆటగాళ్ళు మహ్మద్ నషీద్ మరియు షైమాన్ అన్వర్ భట్లపై 8 ఏళ్ల నిషేధం విధించింది. మనకి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినందుకు గాను వీళ్ళకి ఈ బ్యాన్ అయితే విధించడం జరిగింది. స్ప్రింటర్ ఎస్ ధనలక్ష్మి బీట్ నేషనల్ రికార్డ్ హోల్డర్ జ్యూటీ చంద్ టు విన్ ద ఉమెన్ 100 meter స్ప్రింట్ ఫైనల్ ఇన్ ద ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పటియాలా. పటియాలాలో జరిగిన ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మహిళల 100 మీటర్ల స్ప్రింట్ ఫైనల్ను గెలుచుకున్న స్ప్రింటర్ ఎస్ ధనలక్ష్మి జాతీయ రికార్డ్ హోల్డర్ జ్యూటీ చంద్ రికార్డును అయితే అధిగమించడం జరిగింది. గతంలో జాతీయ రికార్డు కలిగి ఉన్న జ్యూటీ చంద్ను ఓడించి 100 మీటర్ల స్ప్రింట్ ఫైనల్ను అయితే ధనలక్ష్మి విన్ అవ్వడం జరిగింది. Afghanistan Hashmatullah Shahidi became the first batsman from the cricket to register the double-hundred in the Test cricket. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన హష్మతుల్లా షాహీదీ టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ నమోదు చేసిన దేశం నుండి మొదటి బ్యాట్స్మెన్ అయితే అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి మనకి ఫస్ట్ ప్లేయర్ డబుల్ సెంచరీ టెస్ట్ క్రికెట్లో చేసింది ఎవరు అంటే హష్మతుల్లా షాహీదీ. అథ్లెటిక్ కవనా షాబ్లే సెట్స్ ద న్యూ నేషనల్ రికార్డ్స్ ఇన్ మెన్స్ 3000 మీటర్స్ స్టెపిల్ చేస్. అథ్లెటిక్ కవనా షేబుల్ వచ్చి పురుషుల 300 మీటర్ల స్టెపిల్ చేస్లో కొత్త జాతీయ రికార్డును అయితే నెలకొల్పడం జరిగింది. Sharad Kamal became the first Indian paddler to qualify for Tokyo Olympics. Tokyo Olympics को अर्हता साधिंचिन तोली भारतीय paddler गा Sharad Kamal अयिते निलिचारु. Indian shooter Manu Bhakar won the silver medal in the International Shooting Sports Federation World Cup. अंतर्जातीय shooting sports federation प्रपंच कप్లో भारत shooter Manu Bhakar रजत पदकం సాధించడం జరిగింది. Yashaswini Deshwal bagged the first gold medal in India in one women 10 meter air pistol final. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో యశస్విని దేశ్వాల్ వచ్చి భారతదేశానికి తొలి స్వర్ణ పథకం అయితే ఇవ్వడం జరిగింది. సో యశస్విని దేశ్వాల్ వచ్చి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్, మను భాకర్ వచ్చి మనకి సిల్వర్ మెడల్ని అయితే విన్ అవ్వడం జరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ పురుషుల సింగిల్స్ వచ్చి లిజిజియో మలేషియా విన్ అయ్యారు. ఉమెన్ సింగిల్స్ వచ్చి నొజోమి ఒకుహోరా జపాన్ అయితే విన్ అవ్వడం జరిగింది. India Legends defeated Sri Lanka Legends by 14 runs to clinch the Road Safety World Series final title. Road Safety World Series final title India Legends team కైవసం చేసుకుంది. రన్నర్ వచ్చి శ్రీలంక లెజెండ్స్. India Para Athletics Singraj won the gold medal in the 2021 Parachuting World Cup at UAE. UAEలో జరిగిన 2021 పారాషూటింగ్ ప్రపంచ కప్లో భారత పారా అథ్లెటిక్స్ సింగ్రాజ్ బంగారు పథకం అయితే సాధించాడు. Aishwarya Pratap Singh Tomar from India won the gold in the men's 50 meter rifle 3 position event at the ISSF World Cup in New Delhi. న్యూఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచ కప్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారతదేశానికి చెందిన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణ పథకం అయితే సాధించడం జరిగింది. India won the gold in the women 25 meter pistol team event at the ISSF World Cup in Delhi. ఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచ కప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పథకం సాధించింది. ఆ టీంలో మెంబర్స్ వచ్చి రాహి సర్నబోత్, చింకీ యాదవ్ మరియు మను భాకర్. స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద ఖేలో ఇండియా స్కీమ్ ఫ్రమ్ 2021-22 టు 2025-26. ఖేలో ఇండియా పథకాన్ని 2021-22 సంవత్సరం నుండి 2025-26 వరకు పెంచాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు అయితే నిర్ణయించడం జరిగింది. స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు హ్యాస్ ఇంక్లూడెడ్ ద యోగాసన ఇన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్. 2021 క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో యోగాసనాన్ని అయితే చేర్చడం జరిగింది. గర్ల్ గ్యాంగ్ అనౌన్స్డ్ ద అఫీషియల్ సాంగ్ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ అయితే 2021లో జరగనుంది కదా, దీనికి సంబంధించి అధికారిక పాటగా గర్ల్ గ్యాంగ్ పాటను అయితే ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్బిట్యూరియస్ మార్చ్ మంత్లో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ చనిపోయారో ఒకసారి చూద్దాం. ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ ముత్తూట్ పాస్డ్ అవే. ముత్తూట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ చైర్మన్ అయిన ఎంజీ ముత్తూట్ గారు అయితే కన్నుమూశారు. నందకుమార్ సింగ్ చౌహాన్ లోక్సభ మెంబర్ ఆఫ్ కన్వా ఎంపీ పాస్డ్ అవే. కన్వాకి చెందిన లోక్సభ సభ్యుడు ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ కూడా చనిపోవడం జరిగింది. కన్నడ పోయెట్ లక్ష్మీనారాయణ భట్ పాస్డ్ అవే. కన్నడ కవి లక్ష్మీనారాయణ భట్ కూడా కన్నుమూయడం జరిగింది. ఫార్మర్ గుజరాత్ అండ్ రాజస్థాన్ గవర్నర్ అంశుమాన్ సింగ్ పాస్డ్ అవే. గుజరాత్ మరియు రాజస్థాన్ మాజీ గవర్నర్ అయిన అంశుమాన్ సింగ్ కూడా కన్నుమూయడం జరిగింది. ఝాన్సీచంద్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ విన్నింగ్ వెటరన్ ఇండియన్ అథ్లెటిక్ ఈషార్ సింగ్ డియోల్ హ్యాస్ పాస్డ్ అవే. ఝాన్సీచంద్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు గ్రహీత భారత్ అథ్లెటిక్ అయిన ఈషార్ సింగ్ డియోల్ కూడా కన్నుమూయడం జరిగింది. ఇండియన్ ఆర్టిస్ట్ అండ్ పెయింటర్ లక్ష్మణ్ పాయ్ హ్యాస్ పాస్డ్ అవే. భారతీయ కళాకారుడు చిత్రకారుడైన లక్ష్మణ్ పాయ్ గారు కూడా చనిపోయారు. వెటరన్ కథక్కలి ఆర్టిస్ట్ చెంచేరి కున్షీరామన్ నాయర్ హ్యాస్ పాస్డ్ అవే. ప్రముఖ కథకళి కళాకారిణి అయిన చెంచేరి కున్షీరామన్ నాయర్ కూడా కన్నుమూశారు. ఫార్మర్ సెబీ చైర్మన్ జీవి రామకృష్ణ పాస్డ్ అవే. సెబీ మాజీ చైర్మన్ అయిన జీవి రామకృష్ణ గారు కూడా చనిపోవడం జరిగింది. నోటెడ్ ఫిలిం మేకర్ అండ్ రైటర్ సాగర్ సర్హాది పాస్డ్ అవే. ప్రముఖ చిత్ర నిర్మాత రచయిత అయిన సాగర్ సర్హాది గారు కూడా కన్నుమూయడం జరిగింది. నోటెడ్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ అనిల్ దర్కర్ పాస్డ్ అవే, డైడ్ ఇన్ ముంబై. ప్రముఖ జర్నలిస్ట్ మరియు రచయిత అయిన అనిల్ దర్కర్ గారు కూడా ముంబైలో మరణించారు. నోటెడ్ ఒడిస్సీ డాన్సర్ లక్ష్మీప్రియ మహాపాత్ర పాస్డ్ అవే. ప్రముఖ ఒడిస్సీ నర్తకి లక్ష్మీప్రియ మహాపాత్ర గారు కూడా చనిపోవడం జరిగింది. సో ఇవి మనకి మార్చ్ మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. జనవరి ఫిబ్రవరి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి డైరెక్ట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే డిజీ పేజెస్ అనేవి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను, సో అక్కడ నుండి మీరు డిజీ పేజెస్ అనేవి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.